హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జిఎన్ఎన్ టీవీ తెలుగు. రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం 15 ఆగస్టున మార్ఫీల్డ్ పార్క్ యాష్బర్న్ వర్జీనియాలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధ్యక్షురాలు శ్రీమతి సుధారాణి కొండపు మాట్లాడుతూ, ఇక్కడ పుట్టి పెరిగిన మన భావితరాలు ఆనందించేలా మన భారతీయతను ప్రతిబింబించే జెండా రంగులలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ వర్ణాల అలంకరణలతో పార్క్ ఏరియా కళకళలాడిందని, పిల్లలకు చాక్లెట్లను బహుమతులను పంచుతూ తమ కార్యవర్గ సభ్యులంతా కుటుంబ సభ్యులతో కలిసి వేసవి వనభోజనాలు మరియు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నామని తెలియజేశారు. కార్ట్స్ వ్యవస్థాపకులు రామ్మోహన్ కొండ, ట్రస్టీలు గోపాల్ సున్నా, వెంకట్ కొండపోలు, కార్యవర్గ సభ్యులు సతీష్ వడ్డి, దుర్గప్రసాద్ గంగిశెట్టి, పార్ద బైరెడ్డి, హరీష్ కొండమడుగు, రామచంద్ర ఏర్బండి, రాజు గొడుగు, సతీష్ సుంకనపల్లి, రమణారెడ్డి, ఉదయ్, సాయి, రంగ, కౌశిక్, విష్ణు, వినీత్, కృష్ణకిషోర్, సంధ్య, రాధిక, అవని, లావణ్య, సుప్రజ, విజయ, హరిత తదితరులు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు వర్జీనియా ఆష్బర్న్ లో క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ సభ్యులందరూ కలిసి వాళ్ళ ఫ్యామిలీలతో ఆష్బర్న్ లోని మూర్ఫీల్డ్ పార్క్ లో 75th ఇండిపెండెన్స్ డే ని చక్కగా సెలబ్రేట్ చేసుకుంటామండి. అది మొత్తం ఇంకో పిల్లలందరినీ పిలుచుకుని ఇక్కడ పద్ధతిలో చక్కటి కేక్ కటింగ్, ట్రై కలర్ క్యాండీ తోటి పిల్లలందరూ కూడా జాతీయ గీతాలు పాడుతూ పెద్దలందరూ కూడా ఫ్యామిలీ అందరితో వచ్చి ఇచ్చేసి వాళ్ళ అందాన్ని అటెండ్ చేస్తున్నారు. ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలండి. అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. Hi, this is Suman. Please subscribe to GNN. Enjoy.